హాయ్, అందరికి నమస్తే. ఈరోజు నేను కొర్రమీను చేపతో ఫిష్ బిర్యానీ చేస్తున్నాను అన్నమాట. 3/4 కేజీ బాసుమతి బియ్యం, 3/4 కేజీ కొర్రమీను చేప తీసుకుని బిర్యానీ చేయబోతున్నాను. దీనికి ఏమేమి వేస్తానో, ఎలా చేస్తానో వంట చేసి చూపిస్తాను. ఇంకా త్వరగా వంట మొదలు పెట్టేద్దాం, రండి. ఓకే, 750 గ్రాములు అండి ఈ చేప, అదే 750 గ్రామ్స్. దీన్ని ఉప్పు వేసి బాగా కడుక్కుందాం. బాస్మతి బియ్యం కూడా 750 గ్రాములు అండి, 750 గ్రామ్స్. బాగా కడుక్కొని నానబెట్టుకుందాం ఒక అరగంట సేపు. ముందుగా మనం చేప ముక్కలను మ్యారినేట్ చేయడానికి మసాలా పేస్ట్ తయారు చేసుకోవాలి. దానికి కావాల్సినవి వేసుకుందాం. 3 చెంచాల కారం, 3 చెంచాల ధనియాల పొడి, 3/4 చెంచా పసుపు, 1/2 చెంచా గరం మసాలా, 1/2 చెంచా జీలకర్ర పొడి, టేస్ట్కి సరిపడినంత ఉప్పు, 5 చెంచాలు అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 నిమ్మకాయది జ్యూస్ పిండుకుని వేసుకోవాలి, 2 చెంచాల ఆయిల్, కాస్తంత నీళ్లు కూడా వేసుకుందాం. ఈ మిశ్రమాన్నంతా బాగా కలుపుకుందాం. కొంచెం పేస్ట్ కనుక గట్టిగా అయితే ఈ రకంగా ఉండేట్టుగా కొంచెం వాటర్ వేసుకుని కలుపుకోవాలి. మనకి పేస్ట్ ఇలా ఉంటే సరిపోతుంది. ముక్కని విధంగా తీసుకుని పేస్ట్ అంతా ఇలా ఈ ముక్కలకి ఇలా అప్లై చేయాలి అన్ని పక్కల. ఈ చేప ముక్కల్ని ఒక అరగంట సేపు మ్యారినేట్ చేసుకుందాం. అలాగే మనకు మిగిలిన ఈ పేస్టు తర్వాత మనం బిర్యానీకి వాడుకుందాం, అందుకే ఇది కూడా ఇలా పక్కన పెట్టుకుందాం. ఓకే, ఫ్రై చేయడానికి సరిపడినంత ఆయిల్ వేసుకుందాం. నూనె వేడెక్కిందండి. ఒక్కొక్క చేప నిదానంగా నూనెలో వేసుకుని 60% వరకు బాగా వేయించుకుని తీసి పక్కన పెట్టుకుందాం. ఓకే, బిర్యానీకి మసాలా తయారు చేసుకుందాం అండి. దానికి కావాల్సినంత సరిపడా ఆయిల్ పోసుకుందాం. ఇప్పుడు నూనె కాగిన తర్వాత 1/2 చెంచా సాజీరా, 3 యాలక్కాయలు, 2 చిన్న చెక్క పలుకులు, 5-6 లవంగాలు ఇవన్నీ వేసుకుందాం. ఓకే, మసాలా దినుసులు వేగగానే ముందుగా కోసి పెట్టుకున్న 2 పెద్దలపాయలు అవి వేసుకోవాలా. ఆ వెంటనే కూడా పచ్చిమిరపకాయలు కూడా వేసుకుని బాగా కలుపుకోవాలి. ఉల్లిపాయలు బాగా వేగి బ్రౌన్ కలర్ వచ్చే వరకు మనం కలుపుకుంటూ ఉందాం. ఓకే, ఉల్లిపాయలు మాత్రం వేగాక 3 చెంచాల అల్లం పేస్టు, 1 చెంచా గరం మసాలా, 1/2 చెంచా బ్లాక్ పెప్పర్ పొడి, 1 చెంచా ధనియాల పొడి, 1/2 చెంచా జీలకర్ర పొడి, 1 సగం బద్ద నిమ్మకాయ ఇవన్నీ ఇలా 2 నిమిషాలు బాగా కలుపుకోవాలన్నమాట. ముందు మిగిలిన మసాలా పేస్టు వేసుకుందాం. ఇప్పుడు ఇదంతా 2-3 నిమిషాలు బాగా వేగాక 3 పెద్ద టమాటాలతో మనం చేసి పెట్టుకున్న పేస్ట్ వేసుకుని కలుపుకుందాం. వెంటనే సరిపడా ఉప్పు వేసుకుని నూనె పైకి వచ్చే వరకు ఈ మసాలాన్ని బాగా వేయించుకుందాం. ఈ మసాలా అంతా 4-5 నిమిషాలు వేగిన తర్వాత కాస్త కొత్తిమీర కాస్త పుదీనా వేసుకుని కలుపుకొని 1 నిమిషం ఉంచి దింపేసుకుందాం. మన మసాలా పేస్ట్ రెడీ అయిందండి. నెక్స్ట్ మనము రైస్కి ప్రాసెస్ రెడీ చేసుకుందాం.
నీళ్లు పొయ్యి మీద పెట్టుకోగానే ఆ నీళ్ళల్లో 4 లవంగాలు 3 ఇలాచి 2 బిర్యానీ పత్తా 1 చెంచా జిల సాజీరా ఇది ఒక చక్కపలక ఒకటి 2 చిన్న స్టార్ ఇవన్నీ నీళ్ళల్లో వేసేసుకుందాం అలాగే ఒక 2 చెంచాలు నూనె ఒక సగం చెంచా నిమ్మకాయ ముక్క కూడా పిండుకుందాం నీళ్ళల్లో 2 చెంచాలు ఉప్పు కూడా వేసుకున్నాను ఆ నీళ్ళు బాగా ఉడుకుతున్నాయండి ఇప్పుడు రైస్ వేసేసుకుందాం రైస్ చేసాం కదండి ఈ రైస్ మనకి 80% ఉడికితే చాలండి తర్వాత 20% మనం దమ్ వేసుకుంటాం కదా అప్పుడు కరెక్ట్ లెవెల్ సరిపోతుంది ఓకే నీళ్ళు బాగా ఉడుకుతున్నాయండి అన్నం మాత్రం బాగా ఉడకాలా మూత పెట్టేసుకుందాం ఆ 80% అయిపోయిందండి తీసి పక్కన పెట్టుకుందాం ఇప్పుడు పెనం పెట్టుకొని మట్టి కుండ పెట్టుకొని మనం ఫస్ట్ లేయర్ వేసుకుందాం ఇప్పుడు కాస్త అంత పేస్ట్ ఇలా చుట్టూ అక్కడక్కడ అంతా ఇలా వేసుకోవాలన్నమాట కొంచెం పుదీనా కొంచెం కొత్తిమీర కొంచెం ఫ్రైడ్ ఆనియన్స్ ఇప్పుడు మనం చాప ముక్కలు పెట్టుకుందాం ఓకే రెండో లేయర్ కూడా వేసేసుకుందాం అండి కాస్త నెయ్యి అండి అన్నీ వేసేసామండి ఇప్పుడు దీన్ని బ్లాక్ చేసేసి సీల్ చేసేద్దాము ఆవిరి అనేది బయటికి పోకుండా మొత్తం బ్లాక్ చేసేసి మూత పెట్టేసుకుందాం సీల్ చేసామండి ఆవిరి ఎక్కడికి పోకుండా ఇలా బాగా మూత వేసేసుకుని సిమ్లో ఒక 20 నిమిషాలు ఇలాగే దమ్ అవనిద్దాము ఆ తర్వాత మన ఫిష్ బిర్యానీ రెడీ అవుద్ది దింపేసి టేస్ట్ చేసుకుని చూద్దాము ఈ 20 నిమిషాలు అలా ఒక కునికేసేస్తానండి ఓకే భలే మంచి రోజు పసందైన రోజు వసంతాలు పూచే నీటి రోజు హాయ్ వసంతాలు పూచే నీటి రోజు అయిపోయి ఉంటుందండి 20 నిమిషాలు అయిపోయింది మనం అనుకున్న టైము ఇప్పుడు తీసేద్దాం ఇక ఓకే ఓకే ఇలా ముక్కలన్నీ తీసి పక్కన పెట్టుకుందామండి ఓకే ఆహా పర్ఫెక్ట్గా వచ్చిందండి చూసారా రైస్ ఎంత బాగుందో
ఉప్పు రండి, మసాలా రైసు కలుపుని తినండి. అద్భుతమైన రుచి వచ్చింది, చాలా బాగుంది. బాబా, చేప ముక్కతో మసాలా రైసు కలుపుకుని తింటండి. ఉందండి రైసు, అబ్బా స్వర్గం అండి, చాలా టేస్ట్ ఉంది. నేను ఫిష్ బిర్యానీ చేసేది తక్కువ అండి, ఎప్పుడో కానీ మంచి చేప దొరికితే తినాలనిపిస్తే అప్పుడు చేసుకుంటాం. ఎక్కువగా వెజ్ బిర్యానీ, చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ, అప్పుడప్పుడు ప్రాన్స్ బిర్యానీ చేసుకుని తింటాం. కానీ ఇది మాత్రం ఎప్పుడో తినాలనిపిస్తే చేసుకుంటా. ఎందుకో ఈరోజు తినాలనిపించింది. అందులో నేను మార్కెట్కి వెళ్తే కొరమేనులు బతుకుని కొరమేనులు తిరుగుతున్నాయి నీళ్ళలో. చేసుకోవాలనిపించి ఎమ్మడే తీసుకుని అక్కడే చేపించుకుని వచ్చేసి ఈరోజు ఈ మంచి కొరమేను కాబట్టి ఫిష్ బిర్యానీ చేసి తింటున్నాను అన్నమాట. అందులో చాలామంది కామెంట్ సెక్షన్లో అప్పుడప్పుడు అడుగుతున్నారండి, అంకుల్ గారు ఫిష్ బిర్యానీ చేయండి, ఫిష్ బిర్యానీ చేయండి అంది. అది ఈరోజుకి నిన్న నాకు తినాలనిపించడం, మంచి కొరమేను దొరకటం, ఈరోజు ఇలా చేసుకుని ఇలా మీకు చూపించడం జరిగిందనమాట. ఓకే, చాప్ కూడా చాలా బాగుందండి, మసాలాలు కూడా అన్నీ కరెక్ట్ సరిపోయినాయి, అద్భుతమైన రుచి వచ్చింది. చూసారు కదండి ఎలా చేశానో, మంచి టేస్ట్ ఉందన్నమాట. మీరు కూడా ఇదే మెజర్మెంట్తో చేసుకుంటే మంచి రుచి వస్తుంది. ఈ చేపలో ముళ్ళు తక్కువ ఉంటుందండి, పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారన్నమాట. నేను అలా ఫ్రై చేశాను చూసారా, అంత టేస్ట్ వచ్చింది అది. మీరు కూడా ఇలాగే చేసుకుని తిని చూడండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం, బాయ్.